హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఎపిసోడ్ చూసే ఉంటారు. బిగ్ లీగ్ల ప్రకారం నేను చెప్పాం కదా, అఖిల్ని సీక్రెట్ రూమ్కి పంపించేశారు. అయితే ఈ సీక్రెట్ రూమ్కి పంపించిన తర్వాత అద్భుతమైన డ్రామా నడిచింది. అసలు మనం చూసిన సినిమాల్లో కూడా మామూలుగా డ్రామా ఆర్టిస్టులు కూడా ఇట్లా పెర్ఫార్మెన్స్ చేయరేమో అన్నట్లు కొంతమంది పెర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళలో ముఖ్యంగా మోనాల్ కానీ సోహెల్ కానీ. అసలు అఖిల్ నామినేట్ ఎందుకు చేయాలి? అఖిల్ని అందరూ బలంగా పంపించాలి. అయితే ఇక్కడ అభిజిత్ లాస్య కానీ హారిక కానీ మాకు మేమే తోపులో, మేము ఎవరికంటే వీక్ కాదు, అందరూ స్ట్రాంగే అంటూ అన్నారు. కానీ కానీ చివరికి వచ్చేటప్పటికి మెజారిటీ టీం అఖిల్ని నామినేట్ చేసింది కాబట్టి లాస్య హారిక కూడా వాళ్ళతో చేరిపోయారు. అభిజిత్ కూడా చివరికి ఏం చేయలేక మెజారిటీ పీపుల్కే తన ఓటు వేశాడు. ఇక అక్కడ చెప్తూ నా పేరు నేనే చెప్పుకుంటాను అభిజిత్ అంటూ పక్కకు వెళ్ళటం, మరలా రావటం, వాళ్ళతో కలవటం, ఎందుకంటే మెజారిటీ పీపుల్ అభిప్రాయం అభిప్రాయం కాబట్టి. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి, అభిజిత్ కనిపెట్టేశాడు అఖిల్ సీక్రెట్ రూమ్ కు వెళ్ళినట్లు. ఎందుకంటే లాస్యతో మాట్లాడుతూ రే అఖిల్ రారా, నీతో మళ్ళీ మాట్లాడాలి అంటూ ఒక డైలాగ్ చెప్పి లేచి వెళ్ళిపోతాడు. అంతే, ఈ దెబ్బతో ఒకసారి బిత్తరపోయారు ఆడియన్స్, ఎందుకంటే అభిజిత్ ఇంటెలిజెంట్ గేమర్ కాబట్టి అర్థమైపోయింది. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం అఖిల్ కి ఎవరు డ్రామా ఆర్టిస్టులు ఎవరు రియల్ గా తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారని చూడొచ్చు. అయితే ఈ డ్రామాలు చూసి తలకాయ బొప్పి కట్టినట్టుంది. ఇక మోనాల్ అయితే కెమెరా ఎప్పుడెప్పుడు ఫోకస్ అవుతుందా అంటూ చూసుకుంటూ ఫెయిర్ గేమ్ నేను ఫెయిర్ గేమ్ ఆడాను మరి ఇటువంటివన్నీ అని ఏడుస్తూ ఇటువంటివన్నీ అంటున్నప్పుడు అఖిల్ని ఎందుకు నామినేట్ చేయాలి అనే ఒక పాయింట్ మధ్యలో మెదలొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ డ్రామాలను అర్థమైపోయింది. ఇక సోహెల్ అయితే రే ఎందుకు కనెక్ట్ అయిపోయారు అంటూ గుండెలు బాధపడటం అందరికీ అర్థమైన విషయమే. ఇకపోతే హర్యానా కొద్దిగా హెల్త్ బాగోలేదనే విషయం అందరికి తెలిసింది, అందువల్ల కామ్గానే ఉంది. మెయిన్ ఎక్కువగా ఫోకస్ అయింది ఈ డ్రామాలో మోనాల్. అయితే అఖిల్ ఇవన్నీ చూస్తూ అబ్బా ఏం పెర్ఫార్మెన్స్ రా అనుకుంటూ కూర్చోటం అందరూ చూసాం. అంటే మొత్తం మీద ఈ ఎపిసోడ్ అంతా గ్రహిస్తే తెక్మా వాళ్ళు ఎవరు గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సీజన్లు కూడా ఇట్లా సీక్రెట్ రూమ్లోకి పంపారు, మరలా తీసుకొచ్చారు. అలా సీక్రెట్ రూమ్లోకి పంపారేమో అని కూడా అనుకోలేదు, ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయారు. అభిజిత్ ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశాడు. అఖిల్ కూడా వెళ్తూ ప్రేక్షకులు ఎవరు ఓటింగ్ తక్కువగా వేసి అంటే నాకు ఓటు లేకుండా నన్ను ఎలిమినేషన్ చేస్తే చాలా బాధపడేవాడిని, మీరు నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఒప్పుకున్నారు, ఒప్పుకుంటమే కాదు నన్ను ఎలిమినేషన్కి నామినేట్ చేశారు, సో ఇది చాలా హ్యాపీ అంటూ హౌస్లోంచి బయటకు వెళ్ళిపోయాడు మెయిన్ డోర్ ద్వారా. ఇవన్నీ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది, బిగ్ డ్రామా స్టార్ట్ అయింది, మరి ప్రేక్షకులు హర్షిస్తారో హర్షించారో అనేది కూడా ఒక పాయింటే. మొత్తం ఎపిసోడ్ అంతా చూసుకుంటే ఒక విషయం మాత్రం కన్ఫామ్, అభిజిత్ ఇంటెలిజెంట్, తెక్మా వాళ్ళు అంత ఇంటెలిజెంట్స్ కాదు అని అర్థమవుతుంది. ఎందుకంటే అఖిల్ని ఎలిమినేషన్ చేశాము, అందరూ నామినేట్ చేశాము ఎలిమినేషన్ కోసం, ఆయన్ని పంపించేశారు అనుకుంటున్నారు, కానీ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళాడు అని మాత్రం అనుకోవట్లేదు. అయితే ఇక్కడ అభిజిత్ ఒక్కడే గ్రహించేశాడు బిగ్ బాస్ అఖిల్ని సీక్రెట్ రూమ్కి పంపి బిగ్ డ్రామా ఆడుతున్నాడు, అందువల్లే ఎక్కువగా మాట్లాడతలేదు. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ ఈ విధంగా సాగుతుంది, మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఏదేమైనా సరే అఖిల్ని సీక్రెట్ రూమ్లోకి పంపి ఒక డ్రామాకి తెరలేపాడు, ఇది కొత్త డ్రామా, చూద్దాం ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, అఖిల్ని సీక్రెట్ రూమ్కి పంపారు అని అభిజిత్ గ్రహించాడు అనే దానిపై కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వికే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.